ఈనాటి విశేషమైన సభకు జహలాది గారి గురించి కొన్ని మాటలు చెప్పడానికి నన్ను కోరినందుకు ముందుగా అంబేద్కర్స్ ఇండియా మిషన్ వారికి మాన్య మిత్రులు పివి సునీల్ కుమార్ గారికి నమస్కరిస్తూ వేదికపై ఆసీనులైన మాన్యశ్రీ రాష్ట్ర హోంశాఖ మంత్రుల వారికి మహాకవి జాలాది ఆదికవి కుసుమ ధర్మర్మ వారసురాలైన వారికి ఏ మిత్రుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు మీకు అందరికీ కూడా ముందుగా నమస్కరిస్తూ ఉన్నాను. ఇంతకుముందు సునీల్ కుమార్ గారు చెప్పినట్లుగా ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం ఇవాళ చాలా అవసరము అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగానే కుటుంబానికి సంబంధించి కానీ ఆర్థిక విషయాల్లో కానీ లేదా రాజకీయ విషయాల్లో కానీ సాంస్కృతిక విషయాల్లో కానీ ఎన్నెన్నో ఎన్నెన్నో విపరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వాటిని మనం గుర్తించి ఏ అంశాలైతే ఇంతకాలంగా విస్మృతికి గురి అయినవో, ఏ వర్గాలైతే ఇంతకాలంగా అణిచివేతకు గురైనవో, ఏ ఏ సాంస్కృతిక విషయాలైతే మరుగున పడిపోయినవో, వాటన్నిటినీ తిరిగి తిరిగి మనం గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే వాళ్ళ జాలాది గారి వర్ధంతి సందర్భంగా ఆ గొప్ప కవిని గురించి మనం తలుచుకుంటూ ఉన్నాం. ముందుగా ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి గొప్ప అంకురార్పణ చేసినటువంటి మిత్రులు సునీల్ కుమార్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ముందుగా ఆయన నాకు అధికారిగా సరే తెలుసు, ఉత్తమ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారిగా నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. అది కాకుండా రచయితగా వారి పట్ల నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం మన మిత్రుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ద్వారా తెలిసి కలిగిన తర్వాత మేము ప్రతి సంవత్సరము కొన్ని మంచి కథలను, తెలుగులో వచ్చినటువంటి మంచి కథలను దాదాపు 2,500 దాకా ప్రతి ఏటా కథలు వస్తూ ఉన్నాయి రకరకాల పత్రికల్లో, మీడియాలో, వెబ్ మ్యాగజైన్స్ కానీ ఇట్లాంటి వాటన్నిటిలో మేలైనటువంటి కథల్ని కేవలం ఒక 10-15 కథల్ని మేము ఎన్నుకొని వేస్తూ ఉంటాం కథా సాహితీ పేరుతోటి. దానిలో వారి కథలు వరుసగా 3 సంవత్సరాలు మేము ఎన్నుకొని వేయాల్సి వచ్చిందనమాట. అంత గొప్ప రచనలు ఆయన చేస్తాం. తూలాంటివి కానీ, అలాంటి పరిశుద్ధ వివాహం 3వ ప్రకటన కానీ, ఎంత విశేషమైనటువంటి విషయాలు, అంటే ఒక సాహసవంతమైనటువంటి, సాహసోపేతమైనటువంటి రచన వారిలో నేను గమనించాను. అందుకనే వారి నీలవేణి కథా సంపుటికి కూడా నేను ముందు మాట రాస్తూ ఈయన చాలా ప్రమాదకరమైన రచయిత అని చెప్పి నేను ఒక వ్యాఖ్య చేశాను. ఎవరికి ప్రమాదం అంటే సమాజానికి ప్రమాదం కాదు, సమాజానికి ఎవరైతే ప్రమాదకారులో వారికి ప్రమాదకారుడు అనమాట, వారికి ప్రమాదకారి అయినటువంటి రచయిత. అట్లా ఒక సాహసోపేతమైన దృష్టితోనే ఆయన థూ అనే కథను రాశాడు. అది జగద్వ్యాప్తం అయింది, కొన్ని లక్షల ప్రతులు అమ్ముడుపోయింది, అది మీ అందరికీ తెలిసిన విషయం. అట్లనే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి లోపల అంతరాల్లో ఉన్నటువంటి లోపాల గురించి, అందులోనూ మళ్ళీ అంతస్తుల తారతమ్యాల గురించి, వివాహాల్లో ఉండే తారతమ్యాల గురించి నాకు తెలియదు. వారి పరిశుద్ధ వివాహం 3వ ప్రకటన చదివిన తర్వాత ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. ఇట్లా మేము ఎన్నో కథల్ని వరుసగా, దాన్ని మనం క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే హ్యాట్రిక్ అంటాం కదా, ఆ విధంగా ఎవరు వేయలేదు మేము. అట్లా ఆయన చాలా విశిష్టమైన కథా రచయితగా కూడా, అట్లనే నవలా రచయితగా కూడా మేము గుర్తిస్తాం.
దయ్యం లాంటి చాలా అద్భుతమైన ఫ్యాంటసీ కథలను కూడా ఆయన రాశారు. వాటిని కూడా మీరు తప్పకుండా చదవాలి. అధికారిగా అట్లాగూ వాటిని మనం గౌరవిస్తాం. దానితో పాటుగా ఒక సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా వారు చేస్తున్నటువంటి కృషి ఏంటి, సాహిత్య రంగంలో చేస్తున్నటువంటి కృషి ఏంటి, అది చాలా విశేషమైనది అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. దాంతోపాటుగా ఈ ఎయిమ్స్ స్థాపించడం కూడా అది చాలా నాకు ఆసక్తిదాయకమైనటువంటి అంశం. అంటే ఒక జాతిని బలోపేతం చేయటం, కేవలం ఏదో ఆత్మగౌరవాన్ని కాకుండా, కేవలం ఏదో ఒక ఇన్నాళ్ళు ఏదో అన్యాయం అయిపోయామనేటటువంటి ఒక స్వీయ సానుభూతి దృక్పథంతో కాకుండా, ఈ జాతి ఇంకా ముందుకు రావాలి, ఒక రాజ్యాధికార దిశగా ఇది ప్రయాణించాలి కాబట్టి ముందుగా చాలా బలహీనతలన్నింటి తొలగించుకొని బలోపేతం కావాలి అనేటటువంటి ఆశయంతో ఈ సంస్థను స్థాపించడం అనేది కూడా చాలా మహత్తరమైన ఆశయంగా నేను భావిస్తున్నాను. ఇది ఇంకా ఇంకా దేశవ్యాప్తం కావాలి, ఇంకా ఇంకా బలోపేతం కావాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. అటువంటి గొప్ప వ్యక్తి మాకు స్నేహితులైనందుకు చాలాసార్లు నేను సంతోషిస్తూ తదుపరి గొప్ప కవి అయినటువంటి జాలాది వారిని గురించి నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. వారి కవిత్వంలో సరే 1932లో గుడివాడలో ఆగస్టు నెలలో జన్మించినటువంటి గొప్ప కవి ఆయన. చిన్నతనంలోనే చాలా కష్టాలు పడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన తండ్రి ఎమాన్యుయల్ భారతీయ స్వాతంత్ర పోరాటంలో ఎంతో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన కొడుకుగా జాలాది రాజారావు గారు కూడా చిన్నతరంలోనే తెలిసి తెలియని కౌమార దశలోనే కొరియర్గా కూడా పనిచేస్తూ రహస్యంగా కొన్ని సందేశాలని విషయాలని ఇతరులకు అందించడంలో ఆయన సహాయపడుతూ అటు విజయవాడలో కానీ లేదా రైల్వే స్టేషన్లలో కానీ ఆయన తిరుగుతూ, ఏది బిచ్చగాడి వేషాల్లో కూడా ఆయన తిరుగుతూ ఆ స్వాతంత్ర సమర యోధులకి కొన్ని సందేశాలను ఆయన అందించడంలో చాలా కృషి చేశాడు. అది నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఏంటంటే ఒక దానికి ఎంతో సాహసము, ధైర్యము, అంకితభావం కావాలి కదా. సరే కవిగా రచయితగా అది ఎట్లాగో తర్వాత దశ ఉంటుంది. దానిలో కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఎంతో కాలం కష్టపడిన తర్వాతనే ఆయనకి సినిమా రంగంలో కూడా ప్రవేశం లభించింది. ఆయనతో సహచరులైనటువంటి కైకాల సత్యనారాయణ కానీ సరే విఎస్ఆర్ స్వామి లాంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ ముందుగానే సినిమా రంగంలో స్థిరపడ్డారు. కానీ జాలాది వారికి కానీ చాలా ఆలస్యంగానే అవకాశం లభించింది. 1976లో అనుకుంటాను ప్రాణం ఖరీదు సినిమాలు. ఇంతకుముందు మిత్రులు దాన్ని ప్రస్తావించారు, గొప్ప పాట. ఏతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండ. కవి అయిన వాడు తెలుగు జాతీయాన్ని పట్టుకోవాలి, నుడికారాన్ని పట్టుకోవాలి, అది గొప్పత. ఎంతోమంది కొన్ని వందల వేల పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, రికార్డులు బద్దలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరూ కూడా మీరు సినిమా రంగంలో చూడండి పొంత అనేటటువంటి మాటను ఉపయోగించినటువంటి మరో కవి ఉన్నాడా అని చెప్పండి. అది పల్లెటూళ్ళలో పుట్టినవాడికి తెలుసు, పొంతలో నీళ్లు పోసి పోయి పక్కనే ఒక పొంత ఉంటుంది కదా, ఆ పొంతలో నీళ్లు తోడుకొని స్నానం చేసి ఆ పల్లె జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళకే తెలుస్తుంది పొంత గురించి. అట్లని పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి లేదా ఆ జీవిత వాతావరణం అదంతా కూడా తెలుసుకొని గ్రామీణ వాతావరణం అంతా కూడా అర్థం చేసుకున్నటువంటి వాడికే ఏతాం అంటే ఏంటో అర్థమయ్యేది. ఆ ఏతాంని మనుషులు ఎట్లా తొక్కుతారు, దాన్ని నీళ్ళు ఎట్లా వస్తాయి అనేది ఆ జీవితాన్ని చాలా దగ్గరగా పరిశీలించిన వాడు లేదా అనుభవం ఉన్నవాడు మాత్రమే ఆ పోలికను తీసుకొని రాయగలుగుతాడు. లేదు నువ్వు హంసల గురించి రాయొచ్చు లేదా చంద్రుని గురించి రాయొచ్చు, మరొక దాని గురించి రాయొచ్చు, కానీ పొంత అనే మాట రావాలి అనంటే నీకు ఆ లోపలి ఆ అట్టడుగు జీవితంతో నీకు బాగా పరిచయం ఉండి ఉండాలి. అట్లా ఆయన దాంట్లో చాలా గొప్పగా ఆయన పాటలు రాశారు. ఆయన రాసినటువంటి ఆ పాటల్లో ఆ పల్లెవాసం పట్ల కూడా చాలా ప్రేమ కనపడింది. చేసేది పట్టణవాసం, మేసేది పల్లెల గ్రాసం అని ఎంత అంత్యప్రాసం ఉంటుంది, మరి ఎంతో రిథమిక్గా పాట సాగుతుంది, ఎంత అంతరార్థం అందులో ఉందో చూడండి. వెరీ సింపుల్ అంతే, కేవలం రెండే వాక్యాలు. ఆ రెండు వాక్యాల్లో మీరు ఎంతైనా అర్థం ఊహించుకోవచ్చు. అంటే దాని పునాది ఏంటి, జాతికి పునాది ఏంటి, నీ పట్టణ నాగరికత జీవనానికి పునాది ఏంటి అనేది తెలియజెప్పినటువంటి వ్యక్తి అది. తర్వాత ఆయన తీసుకున్నటువంటి పదజాలం కూడా ఎట్లాంటిది. కవులు అంతకుముందు మనకు కృష్ణశాస్త్రి తెలుసు, శ్రీశ్రీ తెలుసు,
వాళ్ళందరూ రాసినటువంటి పాటలు మనకు తెలుసు. కానీ ఆ పాటల్లో వాటన్నిటిలో కూడా మనకి ఎక్కువగా సాంస్క్రిటైజేషన్ కనబడుతుంది. సంస్కృత భాష నుంచి మనకు వచ్చినటువంటి పదాలని మేము అది దాన్ని రసమాల అని అంటాం, వాటిని ఎక్కువగా వాళ్ళు ఉపయోగిస్తారు. కానీ అచ్చ తెలుగు మాటల్లో వాటిని అందుకోడు. చూరట్టుకు జారుతాది, చిటుక్కు చిటుక్కు వానసొక్క అని అన్నాడు. గుండెల్లో ఏదో మోగుతాది, గతుక్కు గతుక్కు ఏందో లక్క అన్నాడు. ఏందో లక్క అని ఎవరనగలుగుతారు? అది పల్లెటూళ్ళలో ఆ జీవిత విధానంతో పరిచయం ఉన్నవాళ్ళు, ఆ జీవితం గడిపినటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించగలుగుతారన్నమాట. ఇట్లాంటి చాలా గొప్ప పదజాలాన్ని, కొత్త పరిభాషని, కొత్త డిక్షన్ని ఆయన సినిమా పాటల్లోకి తీసుకుని వచ్చాడు. అదే ఆయన ప్రత్యేకత. అందుకనే మనకి జానపద గేయాలు రాయటంలో కొసరాజును చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం. కొసరాజు మొదటి తరానికి చెందినవాడైతే మళ్ళీ ఆ తరం తర్వాత జాలాజుని మించిన వాళ్ళు మరొకళ్ళు సినిమా పాటల్లో కనబడ్డే కనపడ ఎవరు లేరు. అంత గొప్పగా ఈ జానపద గేయ పద్ధతిని పట్టుకొని తీసుకొని సినిమా పాటల్లోకి దాన్ని తీసుకొని వచ్చినటువంటి ఆ ప్రత్యేకత ఆయన కనబడుతుంది. అయితే కేవలం సినిమా పాటలు రాసినంత మాత్రమే ఆయన గొప్పవాడా? 270 సినిమాల్లో 1500 పాటలు పైగా ఆయన రాశారు. అంత మాత్రమే ఆయన గొప్పవాడా అని అంటే ఎన్నెన్నో నాటకాలు అంతకుముందే ఆయన రాశాడు. దాదాపు 10-15 నాటకాలు ఆయన రాశాడు. కాల మేఘాలు అని, మరి అట్లనే సమాధి అని, ఇట్లాంటి చాలా నాటకాలు ప్రసిద్ధమైనవి. కాబట్టి ముందు నాటక రచయితగా కూడా ఆయన స్టేజ్ మీద ఎలా నటిస్తున్నారు నటీ నటులు అనేటటువంటి అవగాహన కూడా ఆయనకున్నది. ఆయన నటించకపోయినా మరి నటీ నటులతో సహవాసం చేశాడు కాబట్టి ఆ నటన గురించినటువంటి అనుభవం కూడా ఆయనకున్నది. కాబట్టి ఆ అనుభవంతో చాలా చక్కని నాటికలు నాటకాలు ఆయన రచించి ఆ విధంగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందారు. సరే, ఆయనకి చాలా తక్కువ ప్రఖ్యాతి వచ్చింది. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కొన్ని సార్లు రావాల్సిన దాన్ని మరొకళ్ళు వాటిని రానివ్వకుండా చేయాలి. అయితే ఆయనలో ఉన్నటువంటి ఉత్తమమైన గుణం ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎక్కడో కూడా ద్వేషాన్ని ప్రకటించలేదు. నాకు ఇట్లా రాకుండా పోయింది అని చెప్పుకున్నారే కానీ ఎక్కడా కూడా ఆ చేసినటువంటి వాళ్ళ పేరు కూడా ప్రస్తావించలేదు, వాళ్ళ పట్ల ఆయన ద్వేషాన్ని ప్రకటించలేదు. అది ఆయన గొప్పతనం అని చెప్పి నేను గుర్తించానన్నమాట. అట్లాంటి వ్యక్తిని మనం స్మరించుకోవటం, వారు చేసినటువంటి కృషిని మళ్ళీ మళ్ళీ మనం తలుచుకోవటం, ఆ బాటలో మనం ఇంకొంచెం ముందుకు ఎట్లా అయినా వెళ్ళగలుగుతామా అనేది మనం చూడటం చాలా అవసరం. సరే, ఆయనకి కళాప్రపూర్ణ లాంటి బిరుదులు వచ్చినాయి, కళాసాగర్ లాంటి బిరుదులు వచ్చినాయి, కొన్ని గుర్తింపులు వచ్చినాయి. కానీ రావాల్సిన స్థాయిలో ఆయనకి రాలేదు. పద్మశ్రీ లాంటివి కానీ, ఈ పద్మవిభూషణ్ ఇట్లాంటివి కానీ ఆయనకి రాలేదు. రాకపోవటానికి కూడా మరి సహజంగానే మనకు తెలిసినటువంటి ఆ వివక్షే దానికి కారణమని చెప్పడానికి మనం ఏమీ సందేహపడని అవసరం లేదు. వారిని ఒకసారి నేను కలుసుకునే అవకాశం నాకు లభించింది. అది ఎప్పుడంటే 2002 తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారు కొన్ని అవార్డులు ఇచ్చారన్నమాట. వేరువేరు రంగాల్లో గొప్ప కృషి చేసినటువంటి వారికి అవార్డులు వారు ప్రకటించారు. ఆ ప్రకటించినప్పుడు ఈ సినిమా గేయ రచన ఈ రంగంలో జాలాది వారికి అవార్డు ఇచ్చారు. సరే, సాహిత్య రంగంలో అదే సమయంలో నాకు కూడా అవార్డు లభించింది. ఆ సందర్భంలోనే వారిని నేను కలుసుకోవటం జరిగింది. వారి ఉపన్యాసాన్ని కూడా నేను విన్నాను. అది ఒక ధారాళంగా సాగేటటువంటి ఉపన్యాసము. అట్లానే ఆయన ఇంటర్వ్యూలు కూడా నేను చూశాను. అందులో కూడా చాలా సాఫీగా, చాలా హాయిగా తన జీవితం ప్రారంభం దగ్గర నుంచి పరిణామం దాకా ఎంతో హాయిగా ఆయన ఎంతో ఉదాత్తమైనటువంటి భావాలతోటి ఆయన చెప్పారు. అటువంటి మహనీయుని తలుసుకునే అవకాశం నాకు ఈ సందర్భంలో కలిగించినందుకు ఈ వేదికకు మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తున్నాను.